వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నారని కృష్ణా జిల్లా కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అన్నారు. చిలకలూరుపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని చిలకలూరుపేట అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో తొలిసారిగా ఓ బీసీ మహిళ పోటీ చేయబోతుందని, అలాంటి మహా అవకాశాన్ని జగన్ కల్పించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రజనీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ దూలం నాగేశ్వర రావు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆమె ఆకాంక్షించారు. తనకు సంఘీభావం తెలిపిన నాగేశ్వరరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి దరఖాస్తు చిలకలూరుపేట అసెంబ్లీ సమన్వయకర్తగా మా సోదరి విడుదల రజని, మా జగనన్న చిలకలూరుపేట అసెంబ్లీకు ఒక మహిళగా ఒక సోదరిగా ప్రజల ముందుకు వెళ్ళడానికి ఎంపిక చేసి అటువంటి జగనన్నకు మేము ప్రత్యేకంగా ముందుగా ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాబో కాలం ఒక అదృష్టంగా ప్రతి పేదవాడికి, పేద మధ్యతరగతి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రజానాయకురాలుగా, రాజన్న రాజ్యంలో ఒక గౌరవ శాసనసభ్యురాలుగా రాబో కాలంలో సేవలు అందించడానికి జగనన్న ఇచ్చినటువంటి అవకాశం, జగనన్న సారథ్యంలో ప్రజలందరికీ ఎప్పుడు పిలిచినా పలికేటువంటి వ్యక్తిగా, పేద బడుగు వర్గాల ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద బడుగు వర్గాలకు అండగా ఉండేటువంటి ఒక మహిళగా సేవలు అందించేటువంటి అవకాశం ఇచ్చిన జగనన్నకు, అలాగే ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో మమేకమై పేదలు, పేదలు బడుగు వర్గాలు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అంటూ కూడా వారితో కలిసి మమేకమై ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి మా ఆడపడుచు మా సోదరి రజనీకి నేను ప్రత్యేకంగా సంఘీభావం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మన మధ్యన చిలకలూరుపేటకి మన కైకలూరు ఎమ్మెల్యే గారు, డిఎన్ఆర్ గారు రావటం జరిగింది. మరి జగనన్న అయితే మన చెల్లెమ్మ రజనీకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి చిలకలూరుపేటకి పంపించారో, మరి అటువంటి సంపూర్ణ దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వటానికి వారు ఈరోజు మన ఆఫీస్కి రావటం జరిగింది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే డిఎన్ఆర్ అన్న ఒక ఘన చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆయన వైఎస్ఆర్ గారి అభిమానిని ఎట్లా వర్ణించాలంటే అసలు ఆ పదాలు ఎలా చెప్పాలన్నా కూడా డిఎన్ఆర్ గారి ముందు చాలా తక్కువ నేను అనుకుంటా ఉన్నాను. మరి అంత బీభత్సమైన అభిమానాన్ని నేను చెప్పొచ్చు అనుకుంటాను. అటువంటి అభిమాని ఆయన పూర్తి స్థాయిలో 9 సంవత్సరాలుగా కూడా అప్పటి నుంచి కూడా స్వయంగా మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, పార్టీ పరంగా చేస్తూనే ఉన్నారు. మరి ఆయనకి అవకాశం ఆ టైంలో లేకపోయినా కూడా 9 సంవత్సరాల్లో కూడా పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు తన వంతు సాయం ప్రజలకు చేస్తూనే ఉండి, అందుబాటులో ఉండి ఒక బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక దేవుళ్లాగా పేరు సంపాదించుకోవడం జరిగింది. మరి అటువంటి అవన్నీ కూడా చూసి
మొన్న జగనన్న పాదయాత్రకి వెళ్ళినప్పుడు కైకలూరులో అన్నను అభ్యర్థిగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఈ సమయంలో నేను అన్నకి వచ్చిన అవకాశాన్ని కూడా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి అదే దీవెనలు నాతోటి కూడా ఉండాలి, చెల్లెమ్మకు నేను వెళ్ళి దీవించాలి అనే ఉద్దేశంతో వారు చిలుకలూరుపేట వచ్చి పూర్తి స్థాయిలో నాకు దీవించడానికి రావడం జరిగింది. మరి వారికి కూడా ఇక మీద పార్టీలో మేమంతా కూడా తోబుట్టు లాగా మరి వైఎస్ఆర్సీపీ కుటుంబం మమ్మల్ని దగ్గర చేసినందుకు, నేను అదృష్టాన్ని కలిగించిన జగనన్నకు కూడా ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా, మేమంతా కూడా రానున్న కాలంలో కలిసి పనిచేసుకోవాలి, మేమంతా కూడా ముందుండాలి అని ఆ దేవుడు ఆశీర్వాదాలు కూడా ఈ సమయంలో కోరుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.